ముఖ్యమంత్రికి వేసిన ఓటు, రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో మీరేసే ఓటు వంశీ చంద్రరెడ్డికి వేసే ఓటు కాదు, రేవంత్ రెడ్డి గారికి వేసే ఓటు. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన సోనియమ్మ కొడుకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయనీక వేసే ఓటుగా మీరందరూ భావించాలి. ఇవాళ మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కొడంగల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని రేవంత్ రెడ్డి గారి బలాన్ని, రేవంత్ రెడ్డి గారి బలగమేందో ఢిల్లీలో చూపించాల్సినటువంటి ఎన్నిక రానున్న లోక్సభ ఎన్నిక. ఈ ఎన్నికని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చాలామంది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. కొడంగల్ ప్రాంతానికే కాదు, మన పాలమూరు జిల్లాకి ఏమి చేయనటువంటి వ్యక్తులు మన ద్వారా లబ్ధి పొంది, మన ఓట్లు దండుకొని, పదవులు పొంది, అధికారం పొంది, మంత్రులయ్యి, శాసనసభ్యులయ్యి మనకు వెన్నుపోటు పొడిసి పోయి ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులకు మనము మాటలతోటి కాదు, మాటలు మాట్లాడాలంటే మత్తుగా మాట్లాడగలుగుతాము. సారాదందా చేసేటోళ్ళు, దొంగ కళ్ళు అమ్మేటోళ్ళు, కాంట్రాక్టర్లను బెదిరించేటోళ్ళు, దొంగ క్రషర్లు పెట్టి కొండలని కొల్లగొట్టేటోళ్ళ గురించి మాట్లాడనికే ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలుగుతాము. కానీ ఆ వాళ్లకు మనము మన ఎన్నికలలో మనమిచ్చే ఫలితం ద్వారా బుద్ధి చెప్పాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మన ముఖ్యమంత్రి గారిని ఎవరైతే విమర్శిస్తున్నారో, మన ముఖ్యమంత్రి గారు మన ఆత్మ గౌరవము, కొడంగల్ ఆత్మ గౌరవాన్ని ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్లకు సరియైన బుద్ధి మనం ఎన్నికలల్లా మన ఫలితం ద్వారా చెప్పాలని నేను ఇవాళ మిమ్మల్ని కోరుతూ, ఎక్కువగా మాట్లాడకుండా నేను ఇవాళ పూర్తి బాధ్యతతోటి మీకందరికీ కూడా నేను హామీ ఇస్తున్నా. ఇవాళ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రం మొత్తం పర్యటిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతుంది, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుంది. ముఖ్యమంత్రి గారు పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి ఇక్కడ ఈ కొడంగల్ నియోజకవర్గ బాధ్యతలు పూర్తిగా తిరుపతి రెడ్డి గారు భుజస్కంధాలపైన మోస్తున్నారు. కాబట్టి వారు రాష్ట్రంలో మొత్తం వారి సమయాన్ని, వారి శక్తిని రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవ్వగలుగుతున్నాడు. నేను ఇవాళ మీకు హామీ ఇస్తున్నా, కొడంగల్ గడ్డ మీద నుంచి కొడంగల్ కార్యకర్తలందరికీ, నాయకులు, కొడంగల్ ప్రజలందరికీ హామీ ఇస్తున్నా నేను, ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా గొప్ప పేరు తెచ్చుకోవడానికి ఎట్లయితే ముఖ్యమంత్రి గారికి తోడబుట్టినటువంటి అన్న ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నారో, రేపు మీరందరూ ఆశీర్వదించి నన్ను ఎంపీగా గెలిపిస్తే ఏ విధంగా అయితే ఒక తోడబుట్టిన అన్న ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నారో, ముఖ్యమంత్రి గారికి తమ్ముడినై ఇంకొక తోడబుట్టినటువంటి వ్యక్తిగా వారి తరఫున ఢిల్లీ బాధ్యతలు అన్నీ కూడా ఒక ఎంపీగా మీరు రానున్న 15 రోజులు కష్టపడి నన్ను ఎంపీగా గెలిపిస్తే రానున్న 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారి ప్రతినిధిగా, ఎట్లయితే తిరుపతి అన్న ముఖ్యమంత్రి గారికి కొడంగల్ ప్రతినిధిగా ఉంటున్నారో, నేను ఢిల్లీలో ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదోడుగా ఉంటూ వారికి పూర్తిగా ముఖ్యమంత్రి గారికి ఢిల్లీలో కావాల్సినటువంటి అన్ని పనులు కూడా ఒక ఎంపీగా